संक्रांति పండుగ రోజు అంగన్వాడీల ఆందోళన కొనసాగింది. గుంటూరులో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 35 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదంటూ మండిపడ్డారు. అంగన్వాడీలు ఇస్మా పరిధిలోకి రారని విషయం తెలియకుండా సజ్జల వంటి వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కోట్లు ఖర్చు పెట్టి సినిమా సెట్టింగులు వేసి పండుగ చేసుకుంటుంటే తాము రోడ్లపై ఉన్నామని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ పెద్దలు సంక్రాంతి నాడు పంచభక్ష పరమాణాలు తింటుంటే తాము గంజి తాగి ఉండాల్సి వస్తోందన్నారు. ఈ రోజుకి 35వ రోజు మా సమ్మె కొనసాగుతూ ఉంది. మరి పండగ రోజులు అనేది కూడా లేకుండా జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఇలా మొండి వైఖరితో మా పట్ల ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఆయన మాత్రం చక్కగా భోగి చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు, కనుమ చేసుకుంటున్నారు, ఇంటి ముందు 2 కోట్లు పెట్టి అవి సెట్టింగ్లు వేసుకొని చేస్తున్నారు. మాకు మాత్రం కనీసం 1500 పెంచడానికి కూడా ఇష్టపడకుండా మనీ ఉన్న బడ్జెట్ ఉన్నా కూడా మేము పెంచము, 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతాము అని మాట్లాడటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మీరందరూ నా అక్క చెల్లెములు, మీరందరూ పండగ బాగా చేసుకోవాలి అని అంటున్నటువంటి వ్యక్తి మహిళలు రోడ్ల మీద కూర్చుంటే కూడా ఏమాత్రం చలనం లేకుండా పట్టించుకోకుండా మా పట్ల ఇలా మొండి వైఖరి చూపించడం ఏం బాగాలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాము అన్న. ఎక్కడైనా సరే మీరు కళ్ళు తెరవండి, ఇంతవరకు కూడా మీరు ముందుకొచ్చి మాట్లాడిందంటూ ఏమీ లేదు. పైపెచ్చుగా మీరు వచ్చిన తర్వాత 4500 దాకా మేము పెంచాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు మాత్రం 4500 పెంచలేదండి, 1000 రూపాయలు మాత్రమే పెంచారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి మా పట్ల ఎందుకు ఇలా మొండి వైఖరితో చూపిస్తున్నారో తెలియట్లేదు. ఈ రోజు కూడా పండగ రోజు అయినా కూడా మేమందరం కూడా టెంట్లలోనే పండగ జరుపుకునే పరిస్థితి జగన్ ప్రభుత్వం మాకు కల్పించింది. అయితే ఇప్పటికైనా సరే నోరు తెరవకోకుండా ఎందుకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంటికి పంపించే పది పని మేము చేస్తామని చెప్తున్నారు. ఇంత ఇన్ని వేల మందిని మీరు ఇంటికి ఎలా పంపిస్తారని మేము అడుగుతూ ఉన్నాము. మీకు 500 కోట్లు మాకు ఓట్లున్నాయని మాట్లాడుతూ ఉన్నారు, 1 లక్ష ఓట్లు లెక్కలేదని అడుగుతూ ఉన్నారు. లెక్కకు 1 తగ్గినా కూడా ఓటమి పాలు అవ్వాల్సిందే కదా అని మేము అడుగుతూ ఉన్నాము.